వన మహోత్సవంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని డిప్యూటీ సీఎం పవన్ పిలుపునిచ్చారు. మహోత్సవాన్ని ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా తీసుకుని శుక్రవారం నుండి రాష్ట్ర వ్యాప్తంగా మొదలయ్యే కార్యక్రమంలో విధిగా పాల్గొనాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. పచ్చదనంతో రాష్ట్రమంతా కళకళలాడాలని, అదే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందని ఆయన చెప్పారు. శుక్రవారం వన మహోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్న సందర్భంగా పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రజలకు వీడియో ద్వారా సందేశాన్ని అందించారు. ఈ వన మహోత్సవ కార్యక్రమంలో మరొక ముఖ్య విషయం, వృక్ష జాతుల ఎంపిక చాలా చాలా కీలకం. అవి స్వదేశీ వృక్ష జాతులను ఎంపిక చేసుకోవటం చాలా అవసరం. స్థానిక వృక్ష జాతులు నాటడం ద్వారా జీవ వైవిధ్యాన్ని, నేల ఆరోగ్యాన్ని మరియు పర్యావరణం మరియు మానవ ఆరోగ్యాన్ని కాపాడిన వాళ్ళు అవుతాం. అందుకే దేశవాళీ చెట్లు పెంచడం చాలా చాలా అవసరం. మన దేశ భూ వాతావరణ జీవ వైవిధ్యాన్ని ముప్పు కలిగించే అన్య దేశ జాతుల్ని నాటడం మనందరం మానుకోవాలి. చూడటానికి మొక్క ఆకర్షణీయంగా ఉంది, మొక్క నాటితే ఏపుగా పెరిగిపోతుంది, నిర్వహణ ఖర్చులు ఉండవని చెప్పి ఎవెన్యూ ప్లాంటేషన్ పేరు మీద గత దశాబ్ద కాలంలో అన్య దేశ వృక్ష జాతులైన కోనా కార్పస్, ఏడాకుల పాల, మడగాస్కర్ ఆల్మండ్, ఆస్ట్రేలియా తుమ్మ లాంటి వృక్ష జాతుల్ని విరివిగా నాటేశాం. వీటి మూలంగా పర్యావరణానికి ప్రయోజనం కంటే కూడా ఆరోగ్యం మీద, భూగర్భ జల సంపద మీద చాలా తీవ్ర ప్రభావం చూపుతూ ఉంది. అందరూ ఆ ప్రాంత జీవ వైవిధ్యాన్ని పెంపొందించే స్వదేశీ జాతులను మాత్రమే నాటాలి అనేది ఏ దేశపు వృక్ష శాస్త్రజ్ఞుల్ని అడిగినా చెప్పే మాట ఇది. కానీ ఆ వాస్తవాన్ని విస్మరించి విదేశీయ మొక్కలు మోస్తూ రాష్ట్రమంతటా కోనా కార్పస్తో నింపేశారు. కోనా కార్పస్ అసలు మొదట పరిచయం చేసిన అరబ్ దేశాలే దాన్ని నిషేధించినాయి. ఎందుకంటే దాని దుష్ప్రభావాలను గుర్తించిన వెంటనే నిషేధించారు, తీసేశారు. మన దేశంలో తెలంగాణ, గుజరాత్, కర్ణాటక, అస్సాం ప్రభుత్వాలు కూడా వీటిని నిషేధించినాయి. ఈ కోనా కార్పస్ లాంటి విదేశ వృక్ష జాతుల మూలంగా జరిగే అనర్థాలు చాలా ఉన్నాయి. అవి ముఖ్యంగా మన భూగర్భ జల సంపదను హరించి వేస్తాయి, శ్వాస సంబంధ ఆరోగ్య సమస్యలకి కారణమవుతున్నాయి. కోనా కార్పస్ ఎలాంటి వృక్ష జాతి అంటే పశువులు తినవు, పక్షులు గూడు పెట్టవు, కనీసం పక్షులు కూడా వాలవు. చెట్టుని చేమని ఆధారంగా చేసుకుని బతికే క్రిమికీటకాలు కూడా ఈ చెట్లు జోలికి రావు. పక్షులే దూరంగా ఉండే ఈ మొక్కల్ని మనం మోజులో పడి ఎందుకు వేయాలి అనేది కీలకమైన ప్రశ్న. అందుకే ప్రతి సంవత్సరం జూన్, జూలైతో మొదలై నవంబర్లోని కార్తీక సమారాధన వరకు కొనసాగే ఈ వన మహోత్సవ కార్యక్రమంలో మన స్వదేశీ జాతులైన జీవ ఇంధనంగా ఉపయోగపడే కానుగ, వేప, చింత, ఉసిరి, శ్రీగంధం, ఎర్రచందనం, రావి, మర్రి, రేల, దిరిసెన, సీత, అశోక, మారేడు, నేరేడు, దేవకాంచనం, తెల్లమద్ది, మామిడి, కదంబం, జమ్మి. విశాఖలో మంత్రి నారా లోకేష్ పర్యటన, ప్రభుత్వ పాఠశాలల్లో ఆకస్మిక తనిఖీలు, భీమిలిలోని చంద్రపాలెం జడ్పీహెచ్ఎస్ ని పరిశీలించిన నారా లోకేష్. అందరూ బయటికి పంపించి పిల్లలతో మాట్లాడారు, చాలా ఫీడ్బ్యాక్ ఇచ్చారు. మీరు చూస్తారు ఇప్పుడు
శంషాబాద్ ఎయిర్పోర్ట్ చేరుకున్న బిగ్ ఎయిర్ బస్ రాత్రి 3 గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్న అతిపెద్ద విమానం ల్యాండ్ అయింది. శంషాబాద్ నుండి ఈ రోజు 3 గంటలకు థాయిలాండ్ కు బయలుదేరనున్నది. ప్రపంచంలోనే అతిపెద్ద విమానంగా ఇది గుర్తించారు. ప్రజల అసౌకర్యాన్ని గుర్తించి గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు చొరవతో బీబీగూడెం తోటపల్లి రోడ్డుకి మోక్షం లభించింది. ఈ రోడ్డుపై ప్రయాణించేందుకు ప్రజలు పడుతున్న ఇబ్బందులు గమనించిన గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు రహదారి కాంట్రాక్టర్తో మాట్లాడి ₹20 లక్షల వ్యయంతో ఈ రహదారికి యుద్ధ ప్రతిపాదికన మరమ్మతులు చేయాలని కోరారు. శుక్రవారం ఉదయం మరమ్మతు పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా యార్లగడ్డ మాట్లాడుతూ గతంలో ₹29 కోట్లు ఈ రోడ్డు నిర్మాణానికి మంజూరు అయ్యాయని అన్నారు. బీబీగూడెం ఫ్లైఓవర్ నుండి తోటపల్లి వరకు 9.4 కిలోమీటర్ల మేర R&B రోడ్డు నిర్మాణానికి శ్రీకారం చుట్టడం జరిగిందని చెప్పారు. కొంతమేర పనులు చేసినప్పటికీ కాంట్రాక్టర్ యలమంచిలి వెంకటరత్నంకు వైసీపీ ప్రభుత్వం 1 రూపాయి కూడా విడుదల చేయలేదని అన్నారు. దాంతో ఆయన పనులు ఆపేశారని చెప్పారు. ఈ రోడ్డు ఎన్నికల ప్రచార సమయంలో కారు వెళ్ళాలంటే కారు టైర్లు కూడా దిగిపోయే పరిస్థితిలో ఉండేది. గతంలో ఈ యలమంచిలి వెంకటరత్నం గారి కాంట్రాక్టర్ డబ్బులు రావాల్సిన ప్రభుత్వం నుంచి ప్రభుత్వం వచ్చిన ప్రభుత్వం మారిన తర్వాత ఈ ప్రభుత్వంలో డబ్బులు వస్తాయన్న నమ్మకంతో నిధులు కేటాయించకుండానే ప్రజల ఇబ్బందులు తీరుద్దామని ఉద్దేశం గతంలో 29 కోట్ల రూపాయలు శాంక్షన్ అయింది. ఈ ఫ్లైఓవర్ దగ్గర నుంచి తోటపల్లి వరకు 9.4 కిలోమీటర్లో పార్క్ మీద ఉంటుంది. 2 కిలోమీటర్లు పైబడి రోజు వీడిలో ఉంటుంది. మిగతా 7 కిలోమీటర్లు ఒక 15 లక్షల నుంచి 20 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ప్రజల ఇబ్బందులు తొలగిద్దాం, తర్వాత రోడ్డు వేసినప్పుడు చూద్దాం ఈ డబ్బులు కావాలని ముందుకొచ్చినందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తాం. రాబోయే కాలంలో ఈ నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తాం. ఈ రోడ్లు బాగోని పరిస్థితిని చంద్రబాబు నాయుడు గారు అడ్రస్ చేస్తారు. మిగతా అన్నీ మేము చూస్తాం. అట్లాగే మల్లవల్లి పారిశ్రామిక కారిడార్లో కానీ ఇవాళ మల్లవల్లిలో 240 మంది పారిశ్రామికలు అప్లై చేస్తే కనీసం సెంట్ ల్యాండ్ కూడా లేదు. అక్కడ ఒక 1000 ఎకరాలను ఎక్వైర్ చేయగలిగితే కూడా సరిపడా పారిశ్రామిక చుట్టుకెళ్తున్నాను. అది నా పనితీరు నిదర్శనంగా భావిస్తూ రాబోయే కాలంలో గన్నవరం దశా దిశ భావిస్తానని తెలియజేస్తాను. అలాగే మరోసారి కాంట్రాక్టర్ గారిని ఈ మాట్లాడిన గ్రామ నాయకులందరికీ పేరు పేరున థ్యాంక్ యూ. రైతులకు ఖరీఫ్ సీజన్కు నీరు అందించే తాటిపూడి లిఫ్ట్ ఇరిగేషన్ను ప్రారంభించిన గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట్రాజు, అనంతరం గోపాలపురం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల ప్రాంగణంలో వనం మనం అనే కార్యక్రమాన్ని ప్రారంభించిన వెంకట్రాజు ముందుగా ఎమ్మెల్యేలకు గురుకుల పాఠశాల విద్యార్థులు సైనిక వందనంతో ఆహ్వానించారు. అనంతరం మనిషి జీవితంలో మొక్కల యొక్క ఆవశ్యకతను విద్యార్థులు నృత్య రూపకం ద్వారా చూపించి అలరించారు. పాఠశాలలోని విద్యార్థులు తమ యొక్క పాటలతో ఎమ్మెల్యే మరియు నాయకులను మంత్రముగ్ధులను చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవిష్యత్తుకు కాలుష్యం లేని భరోసా అందించేందుకు మానవ జీవితంలో మొక్కల ప్రభావం ఎంతో ఉంటుందని, మనుషులను కాలుష్యం అనే కోరల నుండి కాపాడడానికి చెట్లు ఎంతో దోహదపడతాయని వెంకట్రాజు అన్నారు.
జారిపోయినప్పుడు ఆ వ్యక్తికి వెంటనే సిపిఆర్ చేసి ప్రాణాలను కాపాడే పచ్చని రిమ్స్ మెడికల్ కాలేజ్ అసోసియేషన్ ప్రొఫెసర్ మరియు అనస్థిస్ట్ డాక్టర్ సుబ్రహ్మణ్యం తెలిపారు. స్థానిక స్పిరిట్స్ కాలేజీలో వైద్య అవగాహన సదస్సులో ఆయన బృందం అధ్యాపకులకు విద్యార్థులకు సిపిఆర్ మీద అనేక విషయాలు చెప్పి వారితో మోడల్ బొమ్మలకు సిపిఆర్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాలేజీ సంచాలకులు రవీంద్ర, ఉపాధ్యక్షులు శ్రీకాంత్, ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు. ముప్పై 8 2024 రాత్రి విశాఖపట్నం గోపాలపట్నం ప్రాంతానికి చెందిన నరసింహనగర్ లో శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం వారి ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జయంతి మహోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా రాత్రి శ్రీకృష్ణుని ప్రతిబింబాన్ని రంగవల్లులతో అలంకరించి ఆ ప్రతిబింబాన్ని చుట్టూ దీపాలతో అలంకరించారు. ఈ యొక్క కార్యక్రమానికి నరసింహనగర్, ఇంద్రానగర్ ప్రజలు విచ్చేసి స్వామివారిని దర్శించుకొని ఆ ప్రతిబింబాన్ని చూసి చాలా ఆనందం వ్యక్తం చేశారు. స్వామివారి ప్రసాదం స్వీకరించారు. రేపు 31/8/2024 ఉదయాన 10 గంటలకి స్వామివారికి తులసి దళాలతో పూజా కార్యక్రమం నిర్వహిస్తామని శ్రీకృష్ణ యాదవ్ యాజమాన్య సేవా కమిటీ తెలిపారు. చూడు అనయ్య, ఒక్క నిమిషం. తీస్తున్నాను. ఒక వీడియో ఫోటో తీయండి మాకు ముందు. లెగండి ఫోటో వీడియో తీయండి, మీరు చూడండి. ఏలూరు జిల్లా నూజివీడులోని IIIT నిర్వహిస్తున్న ముసల పనితీరుపై ఏలూరు జిల్లా జాయింట్ కలెక్టర్ దాత్రి రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కళాశాల ప్రాంగణంలోని మిషన్లను పరీక్షించారు. వంటకు ఉపయోగించే సరుకులు, నూనెలు నాణ్యతను తెలుసుకోవాలని ఫుడ్ సేఫ్టీ అధికారులను సూచించారు. విద్యార్థులు ఆరోగ్యం పట్ల బాధ్యత లేదా అని ప్రశ్నించారు. తక్షణమే మసల నిర్వాహకులు విద్యార్థులతో సమావేశం ఏర్పాటు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కుళ్ళిపోయిన వెజిటేబుల్స్ అండ్ బ్యాడ్ క్వాలిటీ సప్లైస్, దాన్ని అప్రోప్రియేట్ కేసెస్ ఆల్రెడీ బుక్ చేశాము. అలానే రైస్ బ్యాగ్స్లో కొంత పీడిఎస్ సరుకు కూడా దొరకడం జరిగింది. దానికి ఇక్కడ మన సిఎస్డిటి గారు ఉన్నారు, హీల్ బీ ఫైలింగ్ 6A కేసు అనేది కూడా బుక్ చేస్తారు దానికి. అదే ఈ హాస్పిటల్ ల్యాబ్ ఏవైతే ఉన్నాయో వాటికి రిజిస్ట్రేషన్ లేదు అనేది మాకు హైలైట్ అయ్యింది. సో త్రూ డిఎంహెచ్ఓస్ హెల్ప్ కాలేజ్ అడ్మినిస్ట్రేషన్ ఫ్యాకల్టీ దే ఆర్ అప్లయింగ్ ఫర్ రిజిస్ట్రేషన్. ఈ 1-1.5 వీక్లో ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది జరిగిపోతే ఇప్పటి నుంచి ఇంకా అన్ని రకాల సేఫ్టీ స్టాండర్డ్స్, ఎక్విప్మెంట్స్, గుడ్ క్వాలిటీ డాక్టర్స్ అవన్నీ కూడా మెయింటైన్ అవుతాయి ఇక్కడ. దాని తర్వాత వైఫై ఇష్యూ ఒకటి రేజ్ చేసి ఉన్నారు మన స్టూడెంట్స్. సో వైఫై అనేది అందరికీ ఇప్పుడు ఈ బేసిక్ రిక్వైర్మెంట్ కాబట్టి అది వెంటనే లైబ్రరీలో రీస్టోర్ చేస్తామని ఫ్యాకల్టీ మనకి ప్రామిస్ చేశారు. దట్ విల్ బి డన్ విత్ ఇన్ 1 వీక్లో జరిగిపోతుంది. అలానే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ సైడ్ నుంచి ఇంకొక డెసిషన్ కూడా మేము తీసుకున్నాము. ఎవ్రీ సండే ఇక్కడ ఒక మెంటల్ హెల్త్ క్యాంప్ అనేది వీ విల్ బి ఆర్గనైజింగ్ ఇన్ అసోసియేషన్ విత్ హెల్త్ డిపార్ట్మెంట్. ఇక్కడ ఇంత 7,000 మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారు కానీ కౌన్సిలర్ లేకపోవడం వల్ల స్టూడెంట్స్
పేరెంట్స్ నుంచి దూరంగా ఉన్నప్పుడు ఎట్లాంటి మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు, డిప్రెషన్, లోన్లీనెస్, యాంగ్జైటీ, వీటన్నిటి కోసం ఎవ్రీ వీక్ వీల్ సెండ్ అ కౌన్సిలర్ హియర్. వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి ఎలాంటి మెంటల్ హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా కూడా షేర్ చేసుకుని దానికి అప్రోప్రియేట్ ట్రీట్మెంట్ ఆర్ కౌన్సిలింగ్ అనేది ఇప్పిస్తాం. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద షార్ట్ టర్మ్, ఇమీడియట్గా ఏమేమైతే సాల్వ్ చేయగలమో అది చేయడం జరిగింది. దాని తర్వాత ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ట్రిపుల్ ఐటీ అనేది ఇట్స్ అన్ ఆటోనామస్ బాడీ. మేము ఎవరం కూడా ఇక్కడ రావాలని మాకు లేదు, బట్ ఇంత ఇష్యూ అయింది కాబట్టి రావడం జరిగింది. గోయింగ్ ఫార్వర్డ్ వీ హ్యావ్ కాన్ఫిడెన్స్ దట్ వీళ్ళే ఇక్కడ ఉన్న ఇష్యూస్ని ఇంటర్నల్గా సాల్వ్ చేసుకుంటారని వీఆర్ హోపింగ్. థ్యాంక్ యూ. ఈరోజు మన కడపలో ఎన్టీఆర్ సర్కిల్ వద్ద బాలయ్య బాబు గారు తీసిన సినిమాల గురించి స్పీచ్ ఇచ్చి మన ఎన్టీఆర్ సర్కిల్లో అతి పెద్దదైన కేక్, 50 కేజీల కేక్ కటింగ్ బాలయ్య వారోత్సవాలనే అభిమానులు ఎంతో ఆనందంగా జరిపారు. ఎన్టీ రామారావు తనయుడు ఎంత గొప్పవాడు అని ప్రజలందరూ ముందు అతి పెద్దగా స్పీచ్ ఇచ్చారు. ఎన్టీఆర్ విగ్రహంకు పూలమాల వేశారు, సత్కరించారు. ఎనికరా కొంచెం అర్థం కొడితే ఏలూరులో జోరు వానని సైతం లెక్క చేయకుండా ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఆనందం వ్యక్తం చేస్తున్న అవ్వా తాతలు. వితంతువులు, ఒంటరిగా మహిళలు, వికలాంగులు ఇంటి వద్దకే పింఛన్లు పంపిణీ అనేది కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధికి నిదర్శనం. ఉదయం 5:30 నుండే అధికారులు, సచివాలయ సిబ్బందితో కలిసి పింఛన్ల పంపిణీ కార్యక్రమం మొదలుపెట్టి ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, ఉభయ గోదావరి జిల్లాల జనసేన అధికార ప్రతినిధి రెడ్డి అప్పలనాయుడు. 28-50 డివిజన్లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమాన్ని పంపిణీ కార్యక్రమానికి మరి రోజున గౌరవ శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణ శంటి గారు, గౌరవ మేయర్ గారు శేఖ్ నూర్జాన్ చంద్రబాబు గారు, స్థానికంగా ఉన్నటువంటి ఇన్ఛార్జులు, కార్పొరేటర్స్ అందరూ కలిసి ఈ రోజున మరి రేపు ఆదివారం కావడంతో, ఫస్ట్ తారీఖు ఆదివారం కావడంతో ముందు చూపుతో మరి చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడా కూడా ఏ విధమైనటువంటి ఇబ్బంది జరగకూడదు, ఇటు ఎంప్లాయీస్కి ఇబ్బంది కాకూడదు, తీసుకునేటువంటి ఏదైతే లబ్ధిదారులు ఉన్నారో వారికి కూడా అక్కడ ఇబ్బంది కలగకూడదని ఒకరోజు ముందుగానే ఈ పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని ముందుగానే డబ్బులు వేసి మరి ఇవ్వటం చాలా ఒక శుభదాయకం, ఇది మంచి కార్యక్రమం. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 3వ నెలలో మరి పెన్షన్ కార్యక్రమం ఏలూరు నియోజకవర్గంలో నిర్భిఘ్నంగా జరుగుతుంది. ఏదైతే గత 3 సంవత్సరాల్లో పన్నులు లేక అనేక ఇబ్బందులు పడ్డారో ప్రజలు ఈ పెన్షన్ల మీద ఆధారపడ్డారనేది చంద్రబాబు నాయుడు గారు ముందుగానే ఊహించి, ఏదైతే ఫస్ట్ నెల 7,000 ఇస్తానన్నారు, 7,000 ఇవ్వడం, తర్వాత ఫస్ట్ తారీఖు నేను 4,000 ఇవ్వడం, ఇవాళ ఫస్ట్ తారీఖు ఆదివారం వచ్చిందన్న ఉద్దేశంతో మరి ఫస్ట్ తారీఖు వచ్చేసరికి వాళ్ళు అనేక దీని మీద ప్లానింగ్ పెట్టుకుంటారు, తప్పనిసరిగా మనం ముందు రోజు ఇవ్వాలన్న ఉద్దేశంతో ఇవాళ 4,000 రూపాయలు మరి 31వ తారీఖునే ఇవ్వడం జరుగుతుంది. కూటమి ప్రభుత్వం అనేది ప్రజాశ్రేయస్సు కోసం, ఎందుకనంటే చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క వచ్చిన తర్వాత పోలవరాన్ని ఏ విధంగా పరుగులు తీర్చడానికి అన్ని ప్రణాళికలు చేసుకున్నారు, అలాగే రాజధాని విషయంలో ఏ విధంగా చేసుకున్నారు అనేది మీరు అందరూ కూడా చూశారు. అలాగే అందరినీ కలుపుకుని వెళ్ళాలి అనే ఒక నినాదం పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. అభివృద్ధి దిశగా ప్రయాణం చేసేవాళ్ళు ఎవరైతే రేపొద్దున్న
అందరం కూడా కలిసిమెలిసి వెళ్ళాలి, ఎదరికనే భావాలు ఉన్న వాళ్ళందరినీ కూడా మరి పార్టీలోకి ఆహ్వానించడం, అలాగే పార్టీలోకి తీసుకోవడం జరిగింది. వాళ్ళు కూడా 3 సంవత్సరాలు మేమేమి చేయలేకపోయాం, ప్రజలకు ఏమీ చేయలేకపోయాం, అభివృద్ధి విషయంలో కానీ ఏదైనా సరే మా చేతులు కట్టేశారనే ఉద్దేశంతో ఉన్నారు.